కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో సాగునీటి సమస్య తీరిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో జయశంకర్ భూపాలపల్లిలో సాగునీటి సమస్య పరిష్కారమైందన్నారు. కాంగ్రెస్ బీజేపీలు పాలించే రాష్ట్రాల్లో చేయని అనేక సంక్షేమ పథకాలను తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎర్రబెల్లి తెలిపారు. పుట్క సచ్చేది నీళ్ళ కోసం కాల్వల వేలు సుక్క నీళ్ళు రాకపోయేది. ఆ నీళ్ళు రాక చెర్లల నీళ్ళు రాకపోయి ఎండిపోయేది. బోర్లేసేది. ఆ బోర్లెత్తే ఎయ్యంగా ఎయ్యంగా ఐదు ఆ పది బోర్లేసి ఒకటేసినాక ఇంకోటి ఏగుద్దితే ఇంకోటి పదేసి ఒక్క సుక్క పడిపోయేది. ఇప్పుడు పది బోర్లలో కూడా చిమ్మిచ్చి నీళ్ళు పోతానే లేదా? అది వరది కాళేశ్వరం గట్టి కేసీఆర్ గారి దయవల్ల ఇవాళ బోర్లల నీళ్ళున్నాయి, బావులల నీళ్ళున్నాయి. ఇవాళ మా అక్క చెల్లెలకు బిడ్డ పుడితే కళ్యాణ లక్ష్మి ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? వేరే రాష్ట్రాలలో ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇదివరకు కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు చూడాలి ఒకసారి పోయి. భూపాలపల్లిని డెవలప్మెంట్ చేసింది కేసీఆర్ గారు. అది గుండె మీద చేసుకొని చెప్పండి. జిల్లా చేసుకున్నాం, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, హాస్పిటల్ తెచ్చుకున్నాం, కలెక్టర్ ఆఫీస్ తెచ్చుకున్నాం. ఇవాళ జిల్లా అంతా కూడా భూపాలపల్లి ద్వారా నడిపించే మహానుభావుడు కేసీఆర్ గారు.